బొత్సను విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి వైసీపీ గేమ్ స్టార్ట్ చేసిందా? విశాఖలో ఎమ్మెల్సీగా గెలవాలంటే బొత్సనే సరైన అభ్యర్థి అని వైసీపీ భావించిందా? బొత్స పేరు ప్రకటించడంపై వైసీపీ లోకల్ లీడర్లు రగిలిపోతున్నారా? లోకల్ పార్టీల్లో ఇవే డౌట్స్ వినిపిస్తున్నాయి. విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల్లో గోరు ఓటమి తర్వాత మళ్లీ ఎన్నిక రావడంతో దీన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి కూటమి సర్కారుకు షాక్ ఇవ్వాలని మాజీ సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆచితూచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ మాత్రమే నెగ్గుకు రాగలరని అంచనా వేస్తుంది వైసీపీ. విశాఖలో గెలిచి నిలవాలని అనుకుంటుంది. అన్ని రకాల లెక్కలు, తీసివేతలు, వడపోతల తర్వాతే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ప్రతిపక్ష వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75% బలం ఉంది. అధికార పార్టీకి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు, ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అధికార పార్టీలో చేరిపోయారు. వీరంతా స్థానిక సంస్థల శాసన మండలి ఓటర్లే. అయితే ఇలా పార్టీ మారిన ఓటర్ల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో ఎన్నిక రసవత్తంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఓటర్లను నిలబెట్టుకోవడం జగన్ పార్టీకి సవాలుగా మారింది. ఇప్పటి వరకు పార్టీ మారిన లీడర్ల సంఖ్యపై క్లారిటీ లేదు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న లీడర్లు ఎంతమంది చివరి దాకా ఉంటారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో బొత్స పేరును ఖరారు చేశారట. బొత్సకు ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ అనుచరగణం ఉంది. అందుకే బొత్స పేరును ప్రకటించినట్టు వైసీపీ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్లను పార్టీ హైకమాండ్ పరిశీలించింది. అయితే వీరిద్దరి కన్నా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితేనే టీడీపీని తట్టుకోగలరని ఆ పార్టీకి చెందిన నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి సర్కారును ఎదుర్కొనే బలం బొత్స ఒకరికే ఉందని నేతలంతా అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ఎన్నికకు కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో ఉంది. జిల్లాలో కూటమి సర్కార్కు మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, విశాఖ అనకాపల్లి ఎంపీలు కూటమికి చెందిన నేతలున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదల కూటమిలో కనిపిస్తుంది. టీడీపీకి గతంలో ఉన్న ఓటర్లతో పాటు కొత్తగా చేరిన వారితో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అంతేకాకుండా ఆపరేషన్ అక్కర్స్ ద్వారా ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లను చేర్చుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హోంమంత్రి అనిత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అండదండలతో వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని టీడీపీ భావిస్తుంది. అందుకే ప్రతిపక్ష వైసీపీ బొత్సను రంగంలోకి దింపి రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసిందని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే కూటమి నుంచి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా లేదంటే జనసేన బీజేపీ అభ్యర్థికి ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే 2 ఎమ్మెల్సీల్లో 1 టీడీపీ, 1 జనసేన పార్టీలు తీసుకున్నాయి. ఈసారి అవకాశం బీజేపీకి ఇస్తారనే టాక్ సైతం వినిపిస్తుంది. అయితే వైసీపీపై పైచేయి సాధించేందుకు టీడీపీ ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దింపుతారనేది ఆసక్తిగా మారింది.